హాయ్ వ్యూవర్స్, నెట్లో ఒక పిక్ వైరల్ అవుతూ ఉంది. ఏంటనే చెక్ చేశా, రెండు ఎద్దులు ఉన్నాయి ముందు అండ్ రైతు, వెనకాల రెండు చక్రాలు. కానీ ఎప్పుడూ లేని విధంగా ఈ ఎద్దుల బండికి సంబంధించి ముందు కాడి ఉండేది కదా, ఆ కాడి కింద వచ్చేసి ఇంకో చక్రం ఉంది. ఈ చక్రం వచ్చేసి ఏంటి, ఎద్దుల మీద హెవీ వెయిట్ పడకుండా జస్ట్ ఎద్దులు నార్మల్గా కదిలితే చాలు, చక్కగా కదిలిపోయింది అనమాట. సూపర్ ఇన్నోవేషన్ కదా అనిపించింది. ఎవరు ఏంటి అన్నప్పుడు, ఈ ఆదిలాబాద్లో విప్పరవాడకు చెందినటువంటి రైతు అనమాట, ఆ బండికి సంబంధించి తయారు చేసింది ఎవరు అన్నప్పుడు, ఇస్లాంపూర్కు చెందినటువంటి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కాలేజీలో, సారీ ఇంజనీరింగ్ కాలేజీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసినటువంటి కుర్రాళ్ళు. ఎవరు, సౌరభ్ భోంస్లే, ఆకాష్ కథం, నిఖిల్ టిపామ్లే, ఆకాష్ గైక్వాడ్, ఓంకార్ మిర్జాకర్, వీళ్ళంతా కలగలిపి కింద రోలింగ్ సపోర్ట్ ఇచ్చేలాగా చేశారు. మన భారతదేశంలో ఛాన్స్ ఇవ్వాలా కానీ అద్భుతమైనటువంటి ఇన్నోవేషన్స్ బయటపడతాం, ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ ఆ రైతుకు కానీ ఆ విద్యార్థులకు కానీ నిజంగా నేను అభినందన తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఎద్దు అన్నది బాగుంటేనే వ్యవసాయం అన్నది బాగుంటుంది, ఎద్దు అన్నది బాగుంటేనే ఆ ఇల్లు అన్నది బాగుంటుంది, ఎద్దు అన్నది బాగుంటేనే ఆ ఊరు అన్నది బాగుంటుంది అని చెప్పేసి మన పూర్వీకులు చెప్తూ ఉండాలి. ఇప్పుడు వచ్చేసి ట్రాక్టర్లు అని అవన్నీ ఇవన్నీ వచ్చేసినాయి కానీ, బట్ ఇప్పటికే ఎద్దులను వాడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటిని కన్న బిడ్డలాగా చూసుకుంటూ ఉంటారు. ఆ వేలోనే ఆ ఎద్దుల మీద భారం పడకూడదని చెప్పేసి ఆ రైతు అనుకోవటం, అండ్ ఈ పిల్ల కూడా రైతు బిడ్డలేమో కానీ ఎద్దుల మీద ఎక్కువ బరువు అన్నది పడకూడదు అబ్బాయి అని చెప్పేసి ఈ రకమైనటువంటి వీల్ని కనుగొనడం జరిగింది. రోలింగ్ సపోర్ట్ వచ్చేది. మీకు డౌట్ రావచ్చు, ఒకవేళ కాడి దించాలంటే ఎలాగండి అని. ఖచ్చితంగా ఆ దానికి వచ్చేసి ఆ వీల్ ఏదైతే ముందు పెట్టిన రోలింగ్ సపోర్ట్ వేలో, ఆ వీల్కి అండ్ యాక్సిల్కి సంబంధించి చూసుకుంటున్నాడు. మధ్యలో వచ్చేసి అడ్జస్ట్మెంట్లు తగ్గేవి పెంచేవి ఉన్నట్టుగా నాకు స్పష్టంగా అనిపిస్తుంది. వెనకాల పిక్ అటాచ్ చేస్తాను, చూడండి. సో మీరు కూడా ఈ వేలు ఎక్కడైనా ఇన్నోవేటివ్ కనిపిస్తే ఖచ్చితంగా నాకు షేర్ చేయండి, దాని తల్లి కూడా రీసెర్చ్ చేసి వీడియో అయితే ఇస్తాను.